అందరికీ నమస్కారం. వెల్కమ్ టు డాక్టర్ విజయ ఏలూరి థాట్స్. 28/3/2021 నాటి ఈనాడు ఆదివారం అనుబంధ సంచికలో వచ్చిన పద వినోదం పూరిస్తూ మీతో కాసేపు. 1 అడ్డం. విజయదశమి ముందు రోజు మహర్నవమి. విజయదశమికి ముందు వచ్చేవి దుర్గాష్టమి, మహర్నవమి. 3 నిలువు, 1 రాగం. ఇక్కడ వాతో స్టార్ట్ అయింది కాబట్టి వరాళి రాగం అనుకోవచ్చు. ఇక 1 నిలువు, పూలలో ఉండే తేనె. పూలలో ఉండే తేనెని మకరందం అంటారు. 14 అడ్డం, పళ్ళు. పళ్ళనే దంతాలు అంటాం. 10 అడ్డం, దుర్గా చండిక. దుర్గా దేవిని చండిక కాళిక అని అంటాం. 11 నిలువు, కరణం వృత్తిని ఇలా అంటారు, గణక వృత్తి. ఆ గణక వృత్తిని ఇంతకుముందు కరణం వృత్తి, కరణీకం చేస్తున్నారంటారు, కరణీకం. 16 అడ్డం, శ్రీరాముడు రాఘవుడు. శ్రీరాముడినే రఘుపతి అని కూడా అంటాం. 12 నిలువు, విపత్తు ప్రమాదం. విపత్తునే ఆపద అంటాం. 12 అడ్డం, పెరుగుగారె. పెరుగుగారిని ఆవడ అంటారు. 4 అడ్డం, మోసగాడు టక్కరి. మోసగాళ్ళనే కపటి అని కూడా అంటాం. 5 నిలువు, వెంకటేశ్వరుడి సతి లక్ష్మి. వెంకటేశ్వరుడి సతి పద్మావతి దేవి, పద్మావతి. అడ్డం 6, తల్లి. తల్లి అంటే అమ్మ. 8 అడ్డం వచ్చి అడ్డం 6తో అమ్మకి అమ్మ, అమ్మకమ్మ, అమ్మమ్మ. సో మా మాత్రమే ఇక్కడ వస్తుంది. 6 నిలువు, భోజనం చేయడానికి ఉపయోగించే ఆకు అరిటాకు. 9 అడ్డం, కుసుమం అంటే విరి. 13 అడ్డం, ఎక్కడికైనా వెళ్తుంటే పాపాయి చెయ్యి ఊపుతూ ఇలా చెబుతారు, టాటా. 17 అడ్డం, పత్రం అంటే ఆకు. 17 నిలువు, నెలవు. నెలవుని ఆలవాలం అంటాం. 19 అడ్డం, కెరటం. కెరటం అంటే అల. 25 అడ్డం, బలగం, సిబ్బంది, పరిజనం. బలగాన్నే పరివారం అని కూడా అంటారు. 9 నిలువు, శత్రువు. శత్రువు అంటే అరి. 20 చూసే ముందు ఒక్కసారి 7 చూద్దాం. కత్తి కన్నా కలం గొప్పది. నెక్స్ట్ 20 అడ్డం, 7తో సమస్తం. సమస్తం అంటే సకలం. ఇప్పుడు 2 నిలువు, నాగలి. నాగలి అంటే హలం. ఇక 15 నిలువు, కూర్మం. కూర్మం అంటే తాబేలు. 21 అడ్డం, వస్త్రం. వస్త్రం అంటే వలువ. 21 నిలువు, వడ్డించడం అంటే వడ్డన.
ముప్పై అడ్డం కొండ, కొండ అంటే నగం. ముప్పై ఒకటి నిలువు, నల్లమందు భంగు గంజాయి. ముప్పై ఆరు అడ్డం పూచి హామీ, దాన్నే జామీను అని కూడా అంటాం. ఇరవై రెండు నిలువు, ఆరక్షరాల పేరు గల ప్రముఖ చిత్రకారుడు, సంతకంలో ఇలా పొడి అక్షరాలు. వడ్డాది పాపయ్య, వడ్డాది పాపయ్యని షార్ట్కట్లో వపా అంటారు. ఇరవై ఆరు అడ్డం శిశువు బిడ్డ, శిశువునే పాప అని కూడా అంటాం. ఇరవై ఏడు నిలువు వాయుదేవుడు, వాయుదేవుణ్ణి పవనుడు అంటాం. ముప్పై రెండు అడ్డం భూమి, భూమిని చాలా పేర్లు ఉన్నాయి, ఇక్కడ వాతో స్టార్ట్ అయింది కాబట్టి వసుధ అంటాం. ఇరవై మూడు అడ్డం ముళ్ళమండలు, ముళ్ళ మండల్ని కంప అంటారు. ఇరవై నాలుగు నిలువు మేఘం, మేఘాన్ని పయోధరం అంటారు. ఇరవై ఎనిమిది అడ్డం ఆలోచన, ఆలోచనని యోచన అంటాం. ఇరవై ఐదు నిలువు తొనలు తీసి తినే కంటక ఫలం, కంటకం అంటే ముళ్ళు ఉంటాయి కదా, కంటక ఫలం అని పనస పండు అంటారు, పనస. ముప్పై మూడు అడ్డం భార్య, భార్య అంటే సతి. ముప్పై నాలుగు నిలువు ఎదురు తిరగడం, ఎదురు తిరగడాన్ని తిరుగుబాటు. ముప్పై తొమ్మిది అడ్డం పప్పు రుబ్బే రాతి సాధనం అంటే రుబ్బురోలు. ఇరవై తొమ్మిది నిలువు ఇంటి ముంగిట రంగవల్లికలు, రంగవల్లికలు అంటే ముగ్గులు. ముప్పై ఐదు అడ్డం వెంట్రుకలు లేనప్పుడు కొందరు తలపైన ధరించేది, అదే విగ్గు. ముప్పై ఏడు అడ్డం వర్ణం, వర్ణం అంటే రంగు. ముప్పై ఎనిమిది నిలువు భూమిని తవ్వడానికి ఉపయోగించే పనిముట్టు, గుణపంతో తవ్వుతాం గుణపం. నలభై మూడు అడ్డం స్నానానికి ముందు నూనెతో కలిపి ఒంటికి పెట్టేది, నలుగు. ముప్పై ఐదు నిలువు పగవాడు శత్రువు, పగవాడినే విరోధి అంటారు. నలభై ఏడు అడ్డం మాట హామీ బాస. నలభై ఎనిమిది నిలువు చివరి లేని సపోట, తా లేదు సపో. యాభై రెండు అడ్డం సముద్రానికే కాదు జీవితానికి తప్పవు ఆటుపోట్లు. నలభై నిలువు కమలం పద్మం, కమలాన్నే రాజీవం అని కూడా అంటారు. యాభై అడ్డం చేతికి పెట్టుకునే ఒక ఆభరణం వంకీ. నలభై నాలుగు అడ్డం అడ్డం ఎనిమిదితో చెట్టు శాఖ, అడ్డం ఎనిమిది అమ్మమ్మలో మా రాశాం. సో చెట్టు శాఖ ఏంటంటే కొమ్మ, కాబట్టి ఇక్కడ కో వస్తుంది.
నలభై తొమ్మిది నిలువు నలభై నాలుగు అన్నాడు కానీ అడ్డం నలభై నాలుగుతో కట్టే చెక్క, కట్టే లేదా చెక్కని కొయ్య అంటాం. అక్కడ కో ఉంది, ఇక్కడ యా రాశాం. ఇక నలభై ఒకటి అడ్డం మొదలు లేని వేడుక, వే లేదు డుక. నలభై రెండు నిలువు కవిత్వం కైత, కవిత్వాన్నే కవిత అంటాం, కైత కవిత. నలభై ఐదు అడ్డం దుఃఖం ప్రలాపం, విలాపం అంటాం. నలభై ఆరు నిలువు బీహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్, లాలు. యాభై ఒకటి అడ్డం కష్టాలు బాధలు, కష్టాలనే వెతలు అంటారు. పద్దెనిమిది అడ్డం హస్తం, హస్తం అంటే పాణి. నా ఛానల్ను మొదటిసారిగా చూస్తున్న వారు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ నొక్కండి, నేను వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మీరంతా నన్ను ఆదరిస్తారని ఆశిస్తున్నా. థ్యాంక్ యూ.